వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు బీట్రూట్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. బీట్రూట్ హెల్త్కి చాలా మంచిది. చాలామంది బీట్రూట్ తినడానికి వెనకాడుతూ ఉంటారు. ఇలా కనుక మనం పచ్చడి చేసుకున్నట్లయితే బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఈ పచ్చడిని తింటారు. ఈ పచ్చడికి ముందుగా రెండు మీడియం సైజు ఉండే బీట్రూట్స్ని తీసుకుని వాటిని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా వేగిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బీట్రూట్ ముక్కల్ని అందులో వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు గరిటతో తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఇలా మనకి బీట్రూట్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 3 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఈ పచ్చిమిర్చి వేగేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి చక్కగా వేగిపోయిన తర్వాత ఈ బీట్రూట్ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని అన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ ఇందులోకి 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న చింతపండు, కొద్దిగా అయితే సరిపోతుంది, 1 టీ స్పూన్ షుగర్ లేదా కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేయడం వల్ల మీకు చట్నీ ఏమీ స్వీట్నెస్ రాదండి, టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి తగ్గట్టు ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పచ్చడిని బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపు పెట్టుకోవడానికి మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. అందులో ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఇందులో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చిని వేసి ఇందులో కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకోండి. ఈ తాలింపు వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకుని వేసి ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపుని పచ్చళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈ బీట్రూట్ పచ్చడిని తయారు చేసేసుకోవచ్చు. చాలా క్విక్గా కూడా తయారు చేసేసుకోవచ్చు. ఈ పచ్చడిని రైస్తో కానీ, పెరుగులోకి కానీ, లేదా చపాతీలోకి తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 డేస్ పాటు పచ్చడి పాడవకుండా కూడా ఉంటుంది. సో ఈ టేస్టీ పచ్చడిని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయడం మర్చిపోకండి.